శ్రీమాత్రే నమ గోచార ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు నిజానికి దిన ఫలాలు చెప్పుకుంటాం పక్ష ఫలాలు చెప్పుకుంటాం వార ఫలాలు చెప్పుకుంటాం ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం ఇలా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం మరి ఆ ఒక్క రోజులో అంత మార్పు ఉంటుందా అంటే ఆ ఒక్క ఒక్కరోజుగాను ఏదైనా గ్రహాల యొక్క యుతి దృష్టి వీటి యొక్క ప్రభావం వల్ల మన మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం కోసం చెప్పుకునేటువంటిది ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉద్యోగ వ్యాపారాదులందు కానీ లేదు మన యొక్క అదృష్ట దురదృష్టాలు ఒక ప్రయాణం వల్ల కానీ కుజుడు మార్పు అనుకోకుండా రవితో కలవడం ఇలాంటప్పుడు వచ్చేటువంటి కొంత చెడు ప్రభావం మన మీద ఏదైనా ఉంటుందా లేదు చాలా మంచి జరిగేప్పుడు మనం ఏదైనా కొత్త విషయాలను ప్రారంభించడానికి వీటి కోసం చేసుకునేటువంటి ముందు తెలుసుకునేటువంటిది ముందు జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం ఇట్లా మార్చి నెలలో మరి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు గాను ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ గ్రహస్థితి మీనల్లో ఇప్పటి వరకు ఏ గ్రహం లేదు కానీ ఏడవ తారీఖు నుండి బుధుడు వచ్చి చేరుతాడు ఎవరున్నారు ఇప్పటివరకు మీనల్లో అంటే రాహు ఉన్నాడు రాహుతో బుధుడు చేరుతున్నాడు కాబట్టి వచ్చేటువంటి పరిణామాల వల్ల కొంచెం ఆర్థికంగా వీటిలలో మనం ఏ ఏ రకమైనటువంటి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం కోసమే ఇక మేషన్లో గురువు కన్యలో కేతువు మరి కుంభంలో శని ఇక కుజుడు దాదాపు కుజుడు యొక్క మార్పు మనం చెప్పడానికి లేదు ఎందుకు అంటే మకరంలోనే ఉంటాడు కుంభంలోకి ఒకరోజు చివరి రోజు పదిహేనవ రోజు వరకు ఉన్నాడు ఆ సాయంత్రం అంటే కుజుడు మనకి చివరి లాస్ట్ రోజు కుజుడు మార్పు శుక్రుడు ఏడవ తారీఖు కుంభంలోకి వచ్చి చేరుతాడు రవి కూడా చివరి రోజు మకరంలో నుండి కుంభంలోకి చేరేటువంటి పరిస్థితి ఈ నెలలో మనకి అంటే ముఖ్యమైనటువంటి ఏది చూడాలంటే మొదటి పక్షంలో చూస్తే కనుక అమావాస్య మాత్రం ఉంది అలాగే శివుడి యొక్క పర్వ దినమైనటువంటి శివరాత్రి మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి మార్పులు చేర్పులు ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ఒక్కొక్క రాశి వారికి ఆర్థికంగా వ్యాపారపరంగా లేదు ఉద్యోగపరంగా సంతానపరంగా వివాహపరంగా ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం తదుపరి రాశి కన్యారాశి రాశి కన్యారాశి వీరికి ఎలా ఉంటుంది అంటే ఆరులోని శని శని అంటే రోగ శత్రు రుణ స్థానం ఆరో స్థానం మరి ఇక్కడ శని ఉన్నాడు శని భగవానుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన కర్మ అనుభవించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడే శని మనకు అట్లాంటిది కనిపిస్తూ ఉంటుంది అలా మరి శని అంటే ఒక డిసిప్లినరీ గ్రహము అంటుంటాం క్రమశిక్షణలో పెట్టడానికే మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం అలాంటిది వస్తుంది కాబట్టి మనకి ఇంతకుముందు ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితాన్ని కొంత అనుభవించినట్టయితే తగ్గుతుంది తర్వాత ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో మేనేజ్మెంట్ స్కిల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే ఎంత కష్టం వచ్చినా లేకపోతే ఇంట్లో ఉన్నా లేకపోయినా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు అప్పటికప్పుడు మనం చేయవలసినటువంటి అఫీషియల్ వర్క్స్ కానీ ఏదైనా సరే మేనేజింగ్ స్కిల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి కానీ కేతు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత కష్టం అంటే శారీరకంగా కొంత కష్టపడాలి ఆ కష్టం అనేది తప్పకుండా ఉంటుంది తను భావానికి వచ్చేటువంటి కష్టం కనుక కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అట్లాగే ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తారు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే కన్యారాశి వారికి ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముందుగా మనకి ఇష్టదేవత ఆరాధన చేయడం అట్లాగే ఈ మాసంలో వచ్చేటువంటి శివరాత్రి పర్వం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఉపవాస జాగరణలు చేస్తూ పరమశివుణ్ణి ఆరాధిస్తూ అభిషేకం చేసినట్టయితే తప్పకుండా ఈ మాసంలో వచ్చేటువంటి చికాకులు చింతలు లేకుండా సవ్యంగా ఉండగలుగుతారని చెప్పచ్చు చూశారు కదా మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి మనం ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏదైనా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేయాలి దీనివల్ల ఎందుకంటే దాదాపుగా మనం చెప్పాలి అంటే ఒక మాట చెప్పవచ్చు ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే సహజంగా మన పూర్వపుణ్య ఫలం ఫలితంగానే ఈ గ్రహాల యొక్క పరిస్థితి అంటే గోచార రీత్యా మారుతున్న జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఇప్పుడు మనకు అంటే ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని ఇవన్నీ అష్టమ శని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా ఇవన్నీ ఎందుకు ఉంటాయి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు మన యొక్క కర్మఫలం వల్ల ఇప్పుడు మరి ఈ మాసంలో ఈ ఉన్నటువంటి ఫలితాలు ఈ ప్రభావం నుండి ఎలా తట్టుకోవాలంటే ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్నింటికి మించినటువంటి పరిహ పరిహారం ఒక్కటి దేవత ఆరాధన మరవకుండా చేయడం ఇక రెండవది మనకున్నటువంటి రాహు కేతు ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటివి వాటితో వచ్చినటువంటి ముఖ్యంగా మనకు రాహుతో బుధుడు కలవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే బుధుడు అంటేనే మన యొక్క తెలివితేటలను ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలి అని ఆ ఉపయోగించే విధంగా మనకు మార్గదర్శనం అవుతుంది అలాంటప్పుడు కొద్దిగా తీసుకునే నిర్ణయంలో అటు ఇటు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే సక్రమమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎందుకంటే పెట్టుబడులు పెడతాం ఈ పెట్టుబడులు కనుక సరిగ్గా పెట్టకపోయినట్టయితే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బ నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహుకేతువుల యొక్క ఎందుకంటే బుధుడు యొక్క స్వక్షేత్రంలో కేతువు ఉన్నాడు బుధుడు ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడ రాహు ఉన్నాడు ఈ రాహుకేతువుల మధ్యలో నలిగిపోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రాహుకేతువుల ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి దాదాపు ఈ పదిహేను రోజులు అందరూ చేస్తే మంచిది ఎందుకంటే బుధుడు అనేవాడు అందరికీ ఏదో ఒక చోట బుధుడు ఉంటాడు కాబట్టి బుధుడు అనేటువంటి వాడు వ్యాపారానికి మాట తీరుకు ఒక ఆలోచన పద్ధతికి ఉంటాడు కాబట్టి ఈ పరిస్థితిని మనము రాహుకేతువులకి దీపారాధన కానీ రాహుకేతువులు జపం చేసుకోవడం కానీ మంత్రం ఉచ్చరించడం కానీ చేస్తే మంచిది అలాగే ఏనాటి శని ప్రభావం పడుతున్నటువంటి రాజులు కొన్ని అంటే శని ఇప్పుడు కొద్దిగా శని గ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా శని గ్రహం దగ్గర శని మంత్రం చదవడం ఇలాంటివి చేయాలి లేదు ఎక్కడైనా సరే గోశాలలో గోగ్రాసం ఇవ్వడం ముఖ్యంగా కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఏ రోజైనా ముఖ్యంగా శనివారం రోజు పిడికడన్నా పెడితే మంచిది ఇంకా అన్నింటికీ మించి కుజుడు ఇక్కడ కుజుడు శుక్రుడు రవి వీళ్ళంతా ఒక్కచోట ఉండడం ఏ ప్రభావం తెలియకుండా ఉండడం రవి ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనుక కుజుడు అంటేనే మనం కుజుడు సరి అయినటువంటి పరిస్థితిలో ఉంటే మంచిది అలా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది చికాకు ఉంటుంది తర్వాత దెబ్బలు తగిలించుకోవడం ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం ఇలాంటి వారి మార్పులు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి కుజగ్రహ అనుగ్రహం కోసం కూడా మనం కుజ ఆరాధన చేయడం ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సమయం లేదు వీలు లేదు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఎర్రటి పూలు రెండు పెట్టి ప్ర ప్రార్థించడం వీలైతే ఈ మాసంలో వీలైనప్పుడు కొంచెం కందిపప్పు లాంటిది ఎవరికైనా దానం చేయడం ఇలాంటివి చేస్తే గనక కుజగ్రహంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ శని గ్రహ ప్రభావం వల్ల కానీ వచ్చేటువంటి ఏదైతే దుష్పరిణామాలు ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి అలాగే మనకి రాహుకేతువుల యొక్క పూజా విధానాన్ని చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ మాసంలో ఈ ఈ మాసంలో కానీ ఒక్క నిమిషం ఏది ఏమైనా ఏది ఏమైనా సరే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి మూలంగా వచ్చేటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోవడం మంచిది అలాగే అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వేజన సుఖనం భవంతు నమస్తే